ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన క్రికెట్ మ్యాచ్ల్లో 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అందరికీ గుర్తుండిపోతోంది. అసలు ఆ మ్యాచ్ను గుర్తు చేసుకోగానే మనసులో ఒక ఉద్వేగం కలుగుతోంది. వాట్ ఏ మ్యాచ్! ఇరు జట్లు ఎక్కడా తగ్గలేదు, ఇంతటితో చాలు అని సరిపెట్టుకోలేదు. మొట్టమొదటిసారి టైటిల్ను ముద్దాడటానికి ఇరు జట్లు శక్తి వంచన లేకుండా కృషి చేశాయి. కానీ అదృష్టం మాత్రం ఆతిథ్య ఇంగ్లాండ్నే వరించింది. ఖచ్చితంగా ఇది లక్ వల్ల వచ్చిన విజయం తప్ప మరొకటి కాదు. న్యూజిలాండ్ కూడా వరల్డ్ కప్లో ఓడిపోయింది అంటే సగటు క్రికెట్ ప్రేక్షకుడి మనసు ఒప్పుకోవట్లేదు. అంతేకాదు, ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ టోర్నమెంట్ను గెలవడం తమ అదృష్టమని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇవాన్ మోర్గాన్ అన్నారు. సూపర్ ఓవర్ చిట్ట చివరి బంతి వరకు, చివరి నిమిషం వరకు ఈ మ్యాచ్ కొనసాగడం అద్భుతమని చెప్పారు. అలా తమ వెంట ఉండడం వల్లే మ్యాచ్ను తాము గెలవగలిగామని ఇవాన్ మోర్గాన్ స్పష్టం చేశారు. వీ హ్యాడ్ అల్లా విత్ అస్ అని ఆయన వ్యాఖ్యానించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం లండన్ లార్డ్స్ స్టేడియంలోని ప్రెస్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇవాన్ మోర్గాన్ మాట్లాడారు. పలు అంశాలపై ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ మ్యాచ్ అదృష్టం వల్లే గెలిచారా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మోర్గాన్ చిరునవ్వుతో సమాధానమిచ్చారు. ప్రపంచ కప్ గెలుస్తామా లేదా అనే అనుమానం మాలో ఉండేది. ఇదే విషయాన్ని నేను స్పిన్నర్ ఆదిల్ రషీద్తో చెప్పాను. అల్లా మా వెంటే ఉన్నాడు, తప్పకుండా మ్యాచ్ గెలుస్తాం అని రషీద్ నాతో చెప్పాడు. ఆకుపచ్చ అంటే ముస్లింల సాంప్రదాయబద్ధమైన రంగు, ఆకుపచ్చ వస్త్రాన్ని తాకితే అంతా మంచి జరుగుతుందని అన్నాడు. చివరికి మ్యాచ్ గెలిచాం, అల్లా మా వెంట ఉన్నందునే విజయం సాధించామని మోర్గాన్ స్పష్టం చేశారు. ఈ కప్పు ప్రస్తుతం తన పక్కన ఉందంటే అల్లానే కారణం అని, గ్రౌండ్లోకి దిగే ముందు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని స్పృశించామని ఆయన తేల్చి చెప్పారు. న్యూజిలాండ్ అద్భుతంగా ఆడిందని ఇవాన్ మోర్గాన్ ప్రశంసించారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆరంభం నుంచి ఆ జట్టు అద్భుతాలు చేస్తూ వచ్చిందని చెప్పారు. ఒకే రకమైన ఆట తీరును ప్రదర్శించిందని, ఎత్తు పల్లాలను దగ్గరికి రానివ్వలేదని అన్నారు. ఫైనల్ మ్యాచ్లోనూ ఆ జట్టు అత్యుత్తమ, అంతేకాకుండా న్యాయమైన క్రికెట్ను ఆడిందని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.